చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలో నిర్వహించిన వైఎస్ఆర్ జగనన్న ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కళతూరు నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2021 నూతన సంవత్సర పాకెట్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కళతూరు నారాయణస్వామి మాట్లాడుతూ పేదవానికి ఎవరైతే సాయం చేస్తారో వారికి భగవంతుడు తోడుగా ఉంటాడని, జగనన్న వచ్చాడు, వర్షాలు వచ్చాయి, ప్రజలందరూ చల్లగా ఉన్నారని తెలిపారు. తాను ప్రతి ఇంటి గడప వద్దకు వచ్చినప్పుడు మద్యపానం తొలగించాలని, డ్వాక్రాలోన్ తీసివేయాలని కోరారని, వారి కోరిక మేరకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ మొదటి సంతకం చేశారన్నారు. అలాగే నేడు జగన్మోహన్ రెడ్డి 43,000 బెల్ట్ షాపులను తొలగించి ఆమోద ముద్ర వేయడం, 4,850 పర్మిట్ షాపులను కూడా రద్దు చేశారన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా యువత సంయుక్త అధ్యక్షుడు విజయానందరెడ్డి మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే కొద్ది మందిలో మొదటి స్థానంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఉంటారని ఇది గర్వించదగ్గ విషయమన్నారు. ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేసిన నియోజకవర్గంలో ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజల కోసం నిత్యం కనిపిస్తూ ఉన్నారని, ఇలాంటి వ్యక్తి మనకి ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు బాలకృష్ణరెడ్డి, కుప్పయ్య, జిల్లా అధికారులు, మండల అధికారులు, మహిళలు, వైసీపీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడమన్నారు కాబట్టి రేపు ఒకసారి మళ్ళీ మేము సైట్ ఇన్స్పెక్షన్ చేసి ఇంకొకసారి మళ్ళీ ఈ విషయం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మన నాయకులు అన్నగారు విజయానంద రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం. నిజాన్ని నిర్భయంగా చెప్పగల వ్యక్తులు ఈ దేశంలో కొంతమంది ఉంటారు. దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా మన డిప్యూటీ సీఎం గారు గొప్పగా చెప్పుకోవడానికి మనందరం దాన్ని ఒక ఇన్స్పైర్గా పెట్టుకోవాల. నిజాన్ని చెప్పలేరు కొంతమంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ కాన్స్టిట్యున్సీ అంటే జేడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ అంటేనే నిజాయితీగా మారిపోయినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇవన్నీ కూడా చాలా గర్వించదగ్గ విషయాలు. మనకు స్వాతంత్రం వచ్చి మనకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేస్తారు, ఎంతో మంది మంత్రులు కూడా పనిచేస్తారు. ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ నిత్యం ప్రజల కోసం, ప్రజలే నాకు దేవుళ్ళు, నా ఓటర్లే నాకు దేవుళ్ళు అని చేసే నాయకుడు కానీ ఇంతవరకు ఈ జేడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎవరూ లేరు. మొట్టమొదటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు. ఈ 18 నెలల్లో కూడా ఆయన ఆరాటం, ఆయన పోరాటం ఏ విధంగా ఉందంటే, ఈ ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినటువంటి నవరత్నాలని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎడారిగా ఉండింది తెలుగుదేశం గవర్నమెంట్ ఉందని, త్వరకు వర్షాలు కూడా పడాల, రైతులు అల్లకల్లోలతో ఉన్నారు, మనం ఏ విధంగా ఈ పరిస్థితిలో మనం ఏ విధంగా చేయగలుగుతామని ఆ తపన, ఆ ఆవేదన, ఆ బాధ చూసి పేదవాడికి ఎవరైతే సేవ చేస్తాడో వాళ్ళకి భగవంతుడు వారితోనే ఉంటాడు. మీరు రెండు కోరికలు కోరినారు. నేను గడపగడ ప్రోగ్రాం వచ్చినప్పుడు కూడా మాకు డోకా లోన్లు తోయండి, మాకు మద్యపాలు లేకుండా చేయండి అన్నారు. మీరు నేను ఆ రోజు మీకు చెప్పా, మా పెన్ను ఇచ్చినారు నాకు కాగితం పెరుగుకున్నాడు మా చంద్రబాబు, జగనన్న రావటమా మనం ఖచ్చితంగా చేస్తామని. అదే పద్ధతిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు యుగ పురుషుడు ఏ విధంగా రైతులకు కరెంటు ఫ్రీ అని ఫస్ట్ సంతకం పెట్టాడో అదే కోపం చెందినటువంటి, అదే నెత్తుల్లో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ 43,000 బిల్ షాపుల్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తూ దానిపైన ఆమోద ముద్ర వేయడం జరిగింది. 4,850 పర్మిట్ షాపులు కూడా రద్దు చేయడం జరిగింది. మనమ్మ చాలా చక్కగా మాట్లాడి పేరా